ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియో ద్వారా డిసెంబర్ నెలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో నిర్వహించేటటువంటి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పటి నుండి అమరావతి కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తోంది? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పటి నుండి అమరావతి కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తోంది? జవాబు 2019 జనవరి 1వ తారీఖు నుండి. ఫ్రెండ్స్ ఉమ్మడి హైకోర్టును ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య రెండుగా విభజిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదేశాలను జారీ చేశారు. 2019 జనవరి 1వ తారీఖు నుండి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న చూద్దాం. తెలంగాణలో పోషక అభియాన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? తెలంగాణలో పోషక అభియాన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? జవాబు 2019 జనవరి 1వ తారీఖు నుండి. తర్వాత ప్రశ్న చూద్దాం. పనితీరు సౌకర్యాల ఆధారంగా ఆరోగ్య కేంద్రాలలో కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? పనితీరు సౌకర్యాల ఆధారంగా ఆరోగ్య కేంద్రాలలో కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? జవాబు కడప జిల్లా. ఫ్రెండ్స్ పనితీరు సౌకర్యాల ఆధారంగా సామాజిక ఆరోగ్య కేంద్రాల ర్యాంకులను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ర్యాంకుల్లో కడప జిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న చూద్దాం. అఖిల భారత డ్వాక్రా బజార్ 2018 ఎక్కడ జరిగింది? అఖిల భారత ద్వాక్రా బజార్ 2018 ఎక్కడ జరిగింది? జవాబు విశాఖపట్నం. ఫ్రెండ్స్ విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అఖిల భారత డ్వాక్రా బజార్ 2018 ప్రారంభించారు. దీనిలో 13 జిల్లాల నుండి మహిళా ప్రతినిధులు 350 మహిళా గ్రూపులు పాల్గొన్నాయి. ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న చూద్దాం. ఇండియా ఉమెన్ క్రికెట్ కోచ్గా ఎవరిని నియమించారు? ఇండియా ఉమెన్ క్రికెట్ కోచ్గా ఎవరిని నియమించారు? జవాబు డబ్ల్యూవి రామన్. ఫ్రెండ్స్ డబ్ల్యూవి రామన్ని ఇండియా ఉమెన్ క్రికెట్ కోచ్గా నియమించారు. తర్వాత ప్రశ్న చూద్దాం. థాయిలాండ్ భాషలో పెథాయ్ అంటే అర్థం ఏమిటి? థాయిలాండ్ భాషలో పెథాయ్ అంటే అర్థం ఏమిటి? జవాబు గింజా. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ను భయపెట్టిన తుపాన్ పెథాయ్, పెథాయ్ అంటే థాయిలాండ్ భాషలో గింజా అని అర్థం. ఫ్రెండ్స్ కనీసం 61 కిలోమీటర్ల వేగం గాలులతో కూడిన తుఫాను సంభవించినప్పుడు పేరు పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫాన్లకు పేర్లు పెట్టడం 2004 నుంచి ప్రారంభమైంది. ఫ్రెండ్స్ థాయిలాండ్ భాషలో పెథాయ్ అంటే గింజా అనే అర్థం. తర్వాత ప్రశ్న చూద్దాం. ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? జవాబు నీరుకొండ. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నీరుకొండలోని ఎత్తైన కొండపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నటుడు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఫ్రెండ్స్ 32 మీటర్ల ఎత్తైన ఎత్తులో నిర్మించే భవనంపై 60 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నిర్మించనున్నారు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏపీలోని ఏయూ యూనివర్సిటీలో ద సాల్ట్ సెంటర్ ప్రారంభమయ్యింది. ఏపీలోని ఏ యూనివర్సిటీలో ద సాల్ట్ సెంటర్ ప్రారంభం అయ్యింది? జవాబు ఆచార్య నాగార్జున. ఫ్రెండ్స్ గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ద సాల్ట్ సంస్థ ఏర్పాటు చేసిన 3D యానిమేషన్ మాస్టర్ సెంటర్ ప్రారంభమైంది. ఫ్రెండ్స్ ఈ సెంటర్ ద్వారా పలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తర్వాత ప్రశ్న చూద్దాం. పంటకుంటల తవ్వకంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? పంటకుంటల తవ్వకంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? జవాబు ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్ జల సంరక్షణ చర్యలు చేపట్టడంలో ఏపీ తన సత్తా చాటింది. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో భాగంగా పంటకుంటల తవ్వకంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న చూద్దాం. సన్నీ ఆప్టికల్
టెక్నాలజీస్ ఏ దేశానికి చెందిన సంస్థ? సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ ఏ దేశానికి చెందిన సంస్థ? జవాబు చైనా. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో చైనాకు చెందిన బహుళజాత సంస్థ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఫ్రెండ్స్, 200 ఎకరాలలో ఏర్పాటు చేయడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత ప్రశ్న ఇద్దాం. ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖకు ఎన్ని పురస్కారాలు లభించాయి? ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖకు ఎన్ని పురస్కారాలు లభించాయి? జవాబు 3 పురస్కారాలు. ఫ్రెండ్స్, సుస్థిర విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులకు అనుకూలం, మౌలిక సౌకర్యాల కల్పనలో ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పురస్కారం సాధించింది. ఫ్రెండ్స్, విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఉత్తమ పనితీరుతో ఏపీ జెన్కో అవార్డును కైవసం చేసుకుంది. తర్వాత ప్రశ్న ఇద్దాం. ద్విజింగ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ప్రారంభం అయ్యింది? ద్విజింగ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ప్రారంభం అయ్యింది? జవాబు అస్సాం. అస్సాం రాష్ట్రంలో ద్విజింగ్ ఫెస్టివల్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. అస్సాంలో జాతీయ పౌర నమోదు ప్రక్రియ గడువు ఎన్ని నెలలు పొడిగించింది? అస్సాంలో జాతీయ పౌర నమోదు ప్రక్రియ గడువు ఎన్ని నెలలు పొడిగించింది? జవాబు 6 నెలలు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ఆర్సీ అనేసి ఇచ్చారు కదా, ఎన్ఆర్సీ అంటే అర్థం ఏంటంటే ఆ జాతీయ పౌర నమోదు ప్రక్రియ అనే అర్థం అన్నమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. భారతదేశంలో మ్యూజిక్ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశంలో మ్యూజిక్ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు? జవాబు తంజావూరు. ఫ్రెండ్స్, తంజావూరులో మ్యూజిక్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. సదైవ్ అటల్ మెమోరియల్ను రాష్ట్రపతి ఎక్కడ ప్రారంభించారు? సదైవ్ అటల్ మెమోరియల్ను రాష్ట్రపతి ఎక్కడ ప్రారంభించారు? జవాబు ఢిల్లీ. ఫ్రెండ్స్, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మారకార్థం ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్ అటల్ మెమోరియల్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. పారాదీప్ హైదరాబాద్ పైప్లైన్ శంకుస్థాపన ఎవరు చేశారు? పారాదీప్ హైదరాబాద్ పైప్లైన్ శంకుస్థాపన ఎవరు చేశారు? జవాబు ప్రధానమంత్రి. ఫ్రెండ్స్, ఒడిశాలోని పారాదీప్ తెలంగాణలోని హైదరాబాద్ల మధ్య 3,800 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గ్యాస్ పైప్లైన్కు ప్రధాని నరేంద్ర మోడీ 2018 డిసెంబర్ నెలలో ఒడిశాలో శంకుస్థాపన చేశారు. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. భారతదేశంలో ఇటీవల అత్యంత పొడవైన రోడ్డు రైలు డబుల్ డెక్కర్ బ్రిడ్జిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? భారతదేశంలో ఇటీవల అత్యంత పొడవైన రోడ్డు రైలు డబుల్ డెక్కర్ బ్రిడ్జిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జవాబు అస్సాం. ఫ్రెండ్స్, అస్సాంలోని బ్రూగర్ఫ్ సమీపంలో ఉన్న బొగిబిల్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై 4.9 కిలోమీటర్ల పొడవైన రోడ్డు రైలు వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఫ్రెండ్స్, రోడ్డు మరియు రైలు వంతెనను. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏ రాష్ట్ర విద్యార్థి గీసిన చిత్రానికి నాసా క్యాలెండర్లో స్థానం లభించింది? ఏ రాష్ట్ర విద్యార్థి గీసిన చిత్రానికి నాసా క్యాలెండర్లో స్థానం లభించింది? జవాబు తమిళనాడు. ఫ్రెండ్స్, అమెరికాలోని నాసా 2019 క్యాలెండర్లో తమిళనాడుకు చెందిన పాఠశాల విద్యార్థి చిత్రానికి స్థానం లభించింది. తమిళనాడుకు చెందిన శ్రీ విద్యా మందిర్ పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థి దేశ్ ముఖిలన్ గీసిన అంతరిక్షంలో ఆహారం అనే శీర్షిక గల చిత్రం క్యాలెండర్లో ముద్రణకు ఎంపికైంది. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. కలియా పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కలియా పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జవాబు ఒడిస్సా. ఒడిస్సాలో కలియా పథకాన్ని ప్రారంభించారు. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. కరవాలి ఉత్సవం ఎక్కడ జరిగింది? కరవాలి ఉత్సవం ఎక్కడ జరిగింది? జవాబు మంగళూరు. ఫ్రెండ్స్, ఇక్కడ మంగళూరులో కరవాలి ఉత్సవం ప్రారంభమైంది. ఫ్రెండ్స్, ఈ ఉత్సవాన్ని 2018 డిసెంబర్ 1వ తేదీ నుండి 9 రోజుల పాటు జరుగుతుందన్నమాట, జరుపుతారు. సాంస్కృతిక సంబంధాలు పాటిస్తారు ఫ్రెండ్స్ ఈ ఉత్సవంలో. తర్వాత ప్రశ్న చూద్దాం. అంకుర పరిశ్రమకు అనువైన రాష్ట్రం ఏది? అంకుర పరిశ్రమకు అనువైన రాష్ట్రం ఏది? జవాబు గుజరాత్. ఫ్రెండ్స్, దేశంలో అంకుర సంస్థలను స్థాపించేందుకు అత్యంత అనువైన రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు? జవాబు జమ్మూ కాశ్మీర్. ఫ్రెండ్స్, రాజకీయ సందిగ్ధత కారణంగా గత 6 నెలలుగా గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ తాజాగా రాష్ట్రపతి పాలనలోకి వచ్చింది. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం.
ఈ క్రింది ఏ నగరంలో గ్లోబల్ రీసెర్చ్ టెలికాం సెంటర్ను ప్రారంభించారు? జవాబు బెంగళూరు. ఫ్రెండ్స్, గ్లోబల్ రీసెర్చ్ టెలికాం సెంటర్ను బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనుబంధంతో ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించారు? జవాబు భూపేష్ బఘేల్. ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా భూపేష్ బఘేల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఛత్తీస్గఢ్లో 90 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 68 స్థానాలు, బీజేపీ 15 స్థానాలలో విజయం సాధించింది ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గోవును రాష్ట్రమాతగా ప్రకటించింది? జవాబు హిమాచల్ ప్రదేశ్. ఫ్రెండ్స్, గోవును రాష్ట్రమాతగా గుర్తిస్తూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును కేంద్రానికి పంపించింది ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. కందమాల్ హల్దీ అనే పసుపు రకం ఏ రాష్ట్రానికి చెందినది? జవాబు ఒడిస్సా. ఫ్రెండ్స్, ఒడిశాలో పండించే పసుపురకం కందమాల్ హల్దీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు లభించింది ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆసియాన్ అభివృద్ధి బ్యాంకు $80 మిలియన్ టూరిజం అభివృద్ధి నిమిత్తం ఇచ్చింది? జవాబు $31 మిలియన్. ఫ్రెండ్స్, తమిళనాడు రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంకు $31 మిలియన్ లోన్ రూపంలో ఇచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్లో షియోమి ఎన్నో జిల్లాగా ఏర్పాటైంది? జవాబు 23వ జిల్లాగా. ఫ్రెండ్స్, అరుణాచల్ ప్రదేశ్ 23వ జిల్లాగా షియోమీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు ఫ్రెండ్స్. 2018 ఆగస్టు 29వ తేదీన బిల్లును ప్రతిపాదించినట్లుగా ఆయన ప్రకటించారు. తర్వాత ప్రశ్న చూద్దాం. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎవరు? జవాబు సత్యపాల్ మాలిక్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. అంతర్జాతీయ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? జవాబు మొహాలీలో. ఫ్రెండ్స్, పంజాబ్ రాష్ట్రంలో మొహాలీలో మొదటి అంతర్జాతీయ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ మీటింగ్ జరిగింది ఫ్రెండ్స్. ఈ మీటింగ్ను మినిస్ట్రీ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ నిర్వహించింది. తర్వాత ప్రశ్న చూద్దాం. టాటా రెజ్లింగ్ నేషనల్స్ పోటీలు ఎక్కడ ప్రారంభం అయినాయి? జవాబు ఉత్తరప్రదేశ్. ఫ్రెండ్స్, టాటా మోటార్ రెజ్లింగ్ నేషనల్స్ పోటీలు ఉత్తరప్రదేశ్లోని గోండాలో ప్రారంభమైనాయి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. కన్నూర్ ఎయిర్పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు కేరళ. ఫ్రెండ్స్, కేరళలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. కన్నూర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ప్రారంభించారు ఫ్రెండ్స్. దీని నిర్మాణ వ్యయం వచ్చేసి 1800 కోట్ల రూపాయలు ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. స్టార్టప్ ఇండియా క్యాపిటల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? జవాబు గోవాలో జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజనను ప్రారంభించారు? జవాబు ఢిల్లీ. ఫ్రెండ్స్, వృద్ధుల కోసం ఉచిత తీర్థయాత్రల పథకం ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజనను ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రారంభించారు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరును ఎలా మార్చారు? జవాబు ఢిల్లీ క్యాపిటల్స్. ఫ్రెండ్స్, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరును ఢిల్లీ క్యాపిటల్స్గా మార్చారు ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. గజా తుఫాన్ వలన దెబ్బతిన్న తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయలను కేంద్రం సహాయంగా ఇచ్చింది? జవాబు 353 కోట్ల రూపాయలను. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రానికి 353 కోట్ల రూపాయలను గజా సైక్లోన్ వలన దెబ్బతిన్న ప్రాంతాలకు సహాయంగా ప్రకటించింది ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. తొలి ఇంజిన్ రహిత రైలు
ట్రైన్ 18ను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రయోగించారు? తొలి ఇంజన్ రహిత రైలు ట్రైన్ 18ను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రయోగించారు? జవాబు రాజస్థాన్. తర్వాత ప్రశ్న చూద్దాం. యుఎన్ఓ బాలల అత్యవసర నిధి యువ ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు? యుఎన్ఓ బాలల అత్యవసర నిధి యువ ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు? జవాబు నహీద్ అఫ్రీన్. నహీద్ అఫ్రీన్. ఫ్రెండ్స్, అస్సాం రాష్ట్రానికి చెందిన యువ గాయని నహీద్ అఫ్రీన్ యుఎన్ఓ బాలల అత్యవసర నిధి యువ ప్రచార కార్యకర్తగా నియమింపబడ్డారు. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. 70 అడుగుల బుద్ధ విగ్రహం ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? 70 అడుగుల బుద్ధ విగ్రహం ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? జవాబు బీహార్. బీహార్లో 70 అడుగుల బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. తెలంగాణ స్టేట్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? తెలంగాణ స్టేట్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? జవాబు వరంగల్. ఫ్రెండ్స్, తెలంగాణ తొలి స్టేట్ సైన్స్ కాంగ్రెస్ వరంగల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిట్ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా నిర్వహించారు. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. తెలంగాణకు ఎన్ని స్కోచ్ పురస్కారాలు లభించాయి? తెలంగాణకు ఎన్ని స్కోచ్ పురస్కారాలు లభించాయి? జవాబు 18. ఫ్రెండ్స్, పౌరసేవలు, అభివృద్ధి, వినూత్న పథకాల అమలు వంటి అంశాల ప్రాతిపదికన అందించే స్కోచ్ పురస్కారాల్లో తెలంగాణకు 18 స్కోచ్ పురస్కారాలు లభించాయి. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. సిమెంట్ ఎక్స్పోర్ట్ 2018 ఎక్కడ జరిగింది? జవాబు హైదరాబాద్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది ఏ నగరంలో మానవరహిత విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? ఈ క్రింది ఏ నగరంలో మానవరహిత విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? జవాబు హైదరాబాద్. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఆదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇజ్రాయెల్కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మానవరహిత విమానాల తయారీ కేంద్రం ప్రారంభమైంది. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న చూద్దాం. తెలంగాణలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం ఎంత శాతం రిజర్వేషన్ను అమలు చేసింది? తెలంగాణలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం ఎంత శాతం రిజర్వేషన్ను అమలు చేసింది? జవాబు 34%. 34% రిజర్వేషన్ను అమలు చేసింది. తర్వాత ప్రశ్న చూద్దాం. దేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు? దేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు? జవాబు హరీష్ రావు. ఫ్రెండ్స్, 2009 సంవత్సరంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా తన్నీరు హరీష్ రావు నిలిచారు. ఫ్రెండ్స్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో హరీష్ సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి 118,699 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది ఏ రాష్ట్రంలో నా ఓట్ యాప్ను ఆవిష్కరించారు? ఈ క్రింది ఏ రాష్ట్రంలో నా ఓట్ యాప్ను ఆవిష్కరించారు? జవాబు తెలంగాణ రాష్ట్రంలో. ఫ్రెండ్స్, ఓటర్ల సౌలభ్యం కోసం రూపొందించిన నా ఓట్ యాప్ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రంజిత్ కుమార్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.